ఎవరి వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్ ఈ వీడియోలో నేను ఒక రెండు స్టాక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అయితే ఈ స్టాక్స్ కొనమని లేకపోతే అమ్మమని సజెషన్ లాగా కాకుండా ఈ స్టాక్స్ నేను కొనడానికి వెనకాల ఉన్న టెక్నికల్ రీజన్ ఫండమెంటల్ రీజన్ అండ్ మనీని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బై చేసే స్టాక్ వచ్చేసి తత్వ అనే స్టాక్ రోజు బై చేశాను ఎట్ ది ప్రైజ్ ఆఫ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ అయితే క్వాంటిటీ సిక్స్టీ త్రీ అంటే దగ్గర దగ్గరగా లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వర్త్ నేను తత్వచింతన్ ఈరోజు బై చేశాను అయితే మీరు ఈ ఇయర్లో నా ఫస్ట్ వీడియో కనుక మీరు చూసుంటే ట్వంటీ ట్వంటీ టూలో ఫిఫ్టీ పర్సెంట్ పెరగడానికి ప్రాబబిలిటీ ఉన్న ఐపీఓస్ ఏంటి మల్టీ బ్యాగర్స్ ఎలా కనుక్కోవాలి అని చెప్పి వీడియో చేశాను కదా సో ఆల్మోస్ట్ అలాంటి కాన్సెప్ట్ తోనే నేను బై చేశాను ఈ రోజు కానీ బ్రేక్అౌట్ రాకముందే బై చేశాను సో ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే అందులో ఉన్న కాన్సెప్ట్ సింపుల్గా చెప్పాలి అంటే మనం ఎప్పుడైనా సరే వాట్ టు బై కాదు వై టు బై అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి జనరల్గా ఏదైనా ఒక కంపెనీ ఫస్ట్ టైం మనకి ఐపీఓ వచ్చినప్పటి నుంచి కొన్ని కొన్ని సార్లు మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వచ్చే పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలలోపు స్టాక్ దాదాపుగా హండ్రెడ్ టైమ్స్ పెరగడం మనం కొన్ని కొన్ని స్టాక్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అలాంటి మంచి స్టాక్స్ ని మనం ఏం చేయొచ్చు అంటే ఎయిట్ టు ఫిఫ్టీన్ వీక్స్ హై ఏదైతే ఉందో ఆ హై దగ్గర కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మనం బై చేసాము అని అంటే అది మనకి లాంగ్ టర్మ్ లో ఒకవేళ టెన్ లేకపోతే హండ్రెడ్ టైమ్స్ అయినా మనం ఫైనల్ గా మల్టీ బ్యాగ్లేట్ చేసుకున్నట్టే కదా సో అదే విధంగా స్టాక్ కూడా ఆల్ టైమ్ లో రీచ్ అవ్వబోతుంది అందుకని నేను ఈ స్టాక్ ని ఈ రోజు బై చేసాను తత్వచింతన్ స్టాక్ ని నేను హండ్రెడ్ రూపీస్ లో బై చేశాను అండ్ వన్ టు మంత్స్ లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నా నన్ను అయితే ఆల్రెడీ మనకి వన్ మంత్ అయిపోయింది ఇప్పుడు టెన్ పర్సెంట్ నేను ప్రాఫిట్ లో ఉన్నాను అయితే నేను అప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు ట్వంటీ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్ చేశాను సో ఆ రోజు నేను ట్వంటీ థౌజండ్ ఇన్వెస్ట్ చేశాను బట్ ఈ రోజు ఆల్రెడీ టెన్ పర్సెంట్ పెరిగిపోయిన తర్వాత లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టాను తత్వచింతన్లో సో ఎందుకలాగా ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాను అంటే తత్వచింతన్ యొక్క స్టాక్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ ఆల్ టైమ్ హైకి చాలా దగ్గరగా ఉంది అండ్ ప్రాబబిలి ఆల్ టైమ్ హైని ఎట్లీస్ట్ ఒకసారి టెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ స్టాక్ యొక్క పీర్స్ కూడా చాలా పాజిటివ్ మొమెంటంతో బడ్జెట్ రాబోతుంది కాబట్టి ఈజీగా పైకి వెళ్తూ ఉన్నాయి అందుకని కమింగ్ ఫిఫ్టీన్ డేస్ టు థర్టీ డేస్ లోపు ఈ స్టాక్లో ఎయిట్ టు టెన్ పర్సెంట్ మూవ్ అనేది చాలా ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ స్టాక్ యొక్క ఆల్ టైమ్ హై రీచ్ అయ్యే లోపే నాకు ఆల్రెడీ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చేస్తుంది సో ఎప్పుడైతే నేను ఈ స్టాక్ యొక్క ఆల్ టైమ్ హై రీచ్ అవుతానో ఈ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ ని నేను ఎగ్జిట్ అయిపోతాను అండ్ నా రిమైనింగ్ ప్రాఫిట్ టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఏదైతే ఉందో అది షేర్స్ రూపంలో అలాగే ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ కమింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఇయర్స్ కి వదిలేస్తాను ఇలా చేయడం వల్ల ఒకవేళ ఈ షేర్ గనక ఐపీఓ వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే హండ్రెడ్ టైమ్స్ పెరుగుతుందో అలాంటప్పుడు నాకు కూడా దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ టైమ్స్ ఎప్పుడైతే కొంతకాలం కన్సల్టేషన్ జరిగిన తర్వాత ఆ స్టాక్స్ యొక్క పీక్ పీక్ ని ని క్రాస్ క్రాస్ చేస్తుందో ఆ చేసినప్పుడు మనకి యూజువల్ గా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మూవ్ అనేది చాలా ఈజీగా వస్తుంది అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా కూడా మనకి జరగచ్చు స్టాక్ అనేది కొన్ని కొన్ని సార్లు ఇలా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా ఈ టాప్ దగ్గర జరిగి ఎప్పుడైతే హ్యాండిల్ ప్యాటర్న్ యొక్క వస్తుందో అలాంటప్పుడు మళ్ళీ మనకి అంతకు ఉన్న డెప్త్ హైట్ పైకి వెళ్ళొచ్చు సో ఈ ఆల్ టైమ్ హైకి రీచ్ అయిన తర్వాత బ్రేక్ అవుతుందా లేదా అనే క్లారిటీ నాకు లేదు బట్ ఆల్ టైమ్ హై వరకు మాత్రం రీచ్ అవ్వడానికి చాలా ఈజీ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి నేను ఈ స్టాక్ ని ఇవాళ బై చేసుకున్నాను అండ్ ఆల్ టైమ్ హైకి దగ్గరగా వెళ్ళగానే నేను ఈ స్టాక్ ని సెల్ చేసి ఓన్లీ నా ఇన్వెస్టెడ్ అమౌంట్ మాత్రం తీసేసుకుని ప్రాఫిట్ ని ఆ స్టాక్లో అలాగే వదిలేస్తాను ఇన్ కేసు మళ్ళీ ఇలా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కానీ లేదా ఏదైనా టెక్నికల్ ఇండికేషన్ కానీ వచ్చి అవుట్ వస్తే అలాంటప్పుడు మళ్ళీ ఏదైనా బిగ్ అమౌంట్ తో ట్రేడ్ చేయొచ్చు అయితే ఇదే స్టాక్ ని నేను గ్రూప్ లో ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ లోనే నేను చెప్పాను కదా సో అప్పుడు బై చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ స్టాక్ అప్పటికి ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది సో ఇలా డౌన్ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒక లో ఫామ్ అయింది తర్వాత ఇంకొక లో ఫామ్ అయింది బట్ ఆ టైంలో నేను ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అబ్జర్వ్ చేశాను సో నేను ఇక్కడ ఒకసారి ఆర్ఎస్ఐని యాడ్ చేస్తున్నాను సో ఆర్ఎస్ఐ కనుక మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా స్టాక్ ప్రైజ్ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్ ఇక్కడ బాటంలో ఫ్లాట్ ఉంది బట్ ఆర్ఎస్ఐ మాత్రం డైవర్జెన్స్ కనిపిస్తుంది సో ఇలా పెరుగుతుంది యాక్చువల్గా సో స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నప్పుడు ఆర్ఎస్ఐ పెరుగుతుంది కాబట్టి స్టాక్ ప్రైజ్లో బయింగ్ మొమెంటం వచ్చింది అని చెప్పి మనకి అర్థమవుతుంది అండ్ అండ్ అలాగే ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుంటామో ఈ రెసిస్టెన్స్ లైన్ పైన కూడా క్లోజ్ అవుతుంది కాబట్టి టూ థౌజండ్ ఫైవ్ నాట్ వన్లో ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ రోజున నేను బై చేశాను సో బై చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఆ లెవెల్ని రీటెస్ట్ చేసి అక్కడ నుంచి మనకి పైకి వెళ్తూ ఈ రోజు టెన్ పర్సెంట్ అప్ మూమెంట్లో ఉన్నాము అండ్ ఇప్పుడు మనం కరెంట్గా అబ్జర్వ్ చేస్తున్నా కూడా ఈ స్టాక్లో ఇంకొక టెక్నికల్ ప్యాటర్న్ కూడా ఉంది అదేంటంటే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ లాంటి ప్యాటర్న్ అనమాట సో ఇలాగ ఒక షోల్డర్ తర్వాత హెడ్ తర్వాత ఇలా ఒక షోల్డర్ ప్యాటర్న్ లాగా వచ్చింది అయితే ఇది రూల్స్ ప్రకారం ఎగ్జాక్ట్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ కాదు కానీ ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అనుకోవచ్చు సో మూడు సార్లు ఈ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ ఫోర్త్ టైం ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఫ్యూచర్లో ఈ పర్టికులర్ లెవెల్ అంటే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుందన్నమాట సో నేను టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్లో బై చేశాను సో నాకు జస్ట్ వన్ టు టూ పర్సెంట్ రిస్క్ మాత్రమే ఇందులో కనపడుతుంది సో ఇలాగ మల్టిపుల్ రీజన్స్ ఉండడం వల్ల టెక్నికల్గా ఈ స్టాక్లో నేను వన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ వరకు డేర్గా పెట్టాను సో నెక్స్ట్ అలాగే ఇంకొక స్టాక్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అని అనుకుంటే సెకండ్ స్టాక్ వచ్చేసి సో సో ఈ ఈ అనే స్టాక్ స్టాక్ ని ని నేను క్వాంటిటీ కొన్నాను బై చేయడానికి వెనకాల ఉన్న రీజన్ మనం రీజన్వ్ చేస్తే డిసెంబర్ మంత్ లో మీడియా రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా చాలా పెద్ద ర్యాలీస్ ఇచ్చాయి అయితే జాగ్రణ ప్రకాశన్ కూడా వన్ ఆఫ్ ది మీడియా రిలేటెడ్ స్టాక్ సో ఈ మీడియా రిలేటెడ్ స్టాక్ ఏదైతే ఉందో అది ఈ మంత్ లో అవుట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ ఉన్న టెక్నికల్ ప్యాటర్న్ నేను వీక్లీ చార్ట్ లో చూపిస్తాను మీకు సో వీక్లీ చార్ట్ లో ఎగ్జాక్ట్ గా ఇక్కడ మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది సో ఇలాగా ఒక షోల్డర్ తర్వాత ఇలా ఒక హెడ్ అండ్ అలాగే ఇలా ఒక షోల్డర్ ఫామ్ అవుతూ ఇప్పుడు ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది పైకి బ్రేక్అవుట్ అవ్వ క్లియర్గా అయిపోతుంది అనమాట సో అందుకని నేను ఈ స్టాక్ని ఈ లెవెల్లో బై చేశాను అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్లో మనం డైలీ చార్ట్స్ అబ్జర్వ్ చేసినా కూడా ఈ స్టాక్ యూజువల్గా ఈ పర్టికులర్ ప్రైస్ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంటూ ఉంది సెవెంటీ వన్ రూపీస్ క్రాస్ చేయడం చాలా కష్టంగా ఉంది బట్ రోజు సెవెంటీ వన్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఒక బై ఇక్కడ మనకిక్కడ అర్థమవుతుందన్నమాట అయితే వీక్లీ చార్ట్లో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ ఫామ్ అయింది కాబట్టి యూజువల్గా ఈ హెడ్ హైట్ ఎంతైతే ఉంటుందో అంత మనకి టార్గెట్ ఉంటుంది సో టార్గెట్ ని కనుక మనం లైన్ పైన ప్లేస్ చేస్తే మనకి వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ దాకా ఈ స్టాక్ లో మనకి టార్గెట్ కనపడుతూ ఉంది బట్ ప్రిఫరబుల్లీ ఇక్కడ ఒక లాంగ్ టైమ్ యొక్క రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నైన్టీ త్రీ రూపీస్ దగ్గర ఈ స్టాక్ ని హాఫ్ క్వాంటిటీ సెల్ చేసుకుని వన్ టెన్ క్వాంటిటీ కోసం రిమైనింగ్ ప్రాఫిట్ కోసం వెయిట్ చేయొచ్చు సో యాజ్ ఆఫ్ నో మనం సెవెంటీ వన్ రూపీస్లో ఉన్నాం కాబట్టి నైన్టీ త్రీ రూపీస్ టార్గెట్ అనుకున్నా కూడా మనకి దాదాపుగా థర్టీ పర్సెంటేజ్ ప్రాఫిట్ అని అనుకోవచ్చు అదే మనం వన్ టెన్ టార్గెట్ అనుకుంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ టార్గెట్ అవుతుంది సో ఈ స్టాక్ లో కూడా మనకి థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ రావడానికి ప్రాబబిలిటీ క్లియర్ గా కనపడుతుంది అయితే మీరు ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేస్తే తత్వచింతన్ స్టాక్ లో నేను దాదాపుగా లాక్ అండ్ అలాగే ఇంకొక ట్వంటీ థౌసండ్ దాదాపుగా ఒక టూ లాక్స్ నేను ట్రేడింగ్ చేయడానికి యూస్ చేస్తుంటే జాగ్రణ ప్రకాశం లో కేవలం పన్నెండు వేలు లేదా పదమూడు వేల రూపాయలు మాత్రమే ట్రేడింగ్ చేయడానికి పెడుతున్నాను ఎందుకలాగా అంటే ఇలాంటప్పుడే మనం ఫండమెంటల్స్ ని చూసుకోవాల్సి ఉంటుంది సో టెక్నికల్స్ మనకి బ్రేక్ అవుట్ వస్తుంది అని తెలిసిన ఎంత అమౌంట్ పెట్టాలి ఎక్కువ పెట్టాలా లేకపోతే తక్కువ పెట్టాలా అనేది మనం ఫండమెంటల్ డెసిషన్ తీసుకుంటే మంచిదన్నమాట సో ఈ స్టాక్స్ యొక్క ఫండమెంటల్స్ ని అబ్జర్వ్ చేయడం కోసం నేను స్క్రీనర్ డాట్ ఇన్ ఓపెన్ చేస్తున్నాను సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తత్వచితన్ యొక్క ఫండమెంటల్స్ చూడాలి అని అనుకుంటున్నాను సో ఇన్ కేస్ నేను తత్వచింతన్ యొక్క ఫండమెంటల్స్ ఓపెన్ చేసి ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గనక అబ్జర్వ్ చేస్తే సేల్స్ కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి మనకి వన్ థర్టీ సిక్స్ క్రోస్ టూ నాట్ సిక్స్ టూ సిక్స్టీ త్రీ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్ గా మనకి పెరుగుతూ ఉంది అండ్ మోర్ ఓవర్ సేల్స్ కంటే కూడా ప్రాఫిట్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉన్నాయి అండ్ ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్స్ మార్జిన్స్ కూడా చాలా క్లియర్ గా పెరుగుతున్నాయి కాబట్టి ఈ కంపెనీలో ఫ్యూచర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ రీసెంట్ ఐపిఓ కాబట్టి వీళ్ళకి ఎడిషనల్గా చాలా కొత్త క్యాష్ వచ్చి ఉంటుంది దానివల్ల వీళ్ళు క్యాపెక్స్ పెంచుకొని ఇంకా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు సో అందుకని ఈ కంపెనీలో మనం స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి అని అనుకోవచ్చు అండ్ ఈ కంపెనీ యొక్క లాస్ట్ త్రీ ఇయర్స్ ఆర్ఓఈ అబ్జర్వ్ చేసినా కూడా దాదాపుగా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది సో ఫండమెంటల్గా తత్వచింతనకి మనం మంచి మార్క్సే ఇవ్వచ్చు అయితే నెక్స్ట్ జాగరణ్ ప్రకాశన్ ని అబ్జర్వ్ చేద్దాం సో జాగ్రణ్ ప్రకాశన్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యాక్చువల్గా టూ హండ్రెడ్ క్రోర్స్ టు త్రీ హండ్రెడ్ క్రోర్స్ ప్రాఫిట్ ఇచ్చే కంపెనీ బట్ లాస్ట్ ఇయర్ ఎయిటీ నైన్ క్రోర్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ ఇయర్ వన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఎక్స్పెక్టేషన్ ఉంది అంటే ఇప్పటిదాకా ఆ కంపెనీ ముందు రీచ్ అయిన ప్రాఫిట్స్ కూడా ఇప్పటికీ రీచ్ అవ్వలేదు ఫ్యూచర్లో గ్రోత్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పి మనకి ఇక్కడ కనపడుతుంది అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తున్న లాస్ట్ ఇయర్ ఒకసారి మైనస్ ఫార్టీ క్రోర్స్ ఆఫ్ లాస్ వచ్చింది బట్ ఈ అదే క్వార్టర్లో ఈ ఇయర్లో మైనస్ త్రీ క్రోర్స్ వచ్చింది అండ్ ఇప్పుడిప్పుడే మనకి ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి సో కంపెనీ బెటర్ అవుతుంది అన్నట్టుగానే కనపడుతూ ఉంది కాకపోతే ఈ కంపెనీ ఫండమెంటల్స్ ఇంకొంచెం స్టడీ చేసినప్పుడు ఈ కంపెనీకి దాదాపుగా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ప్రమోటర్స్ ప్లెడ్జింగ్ ఉంది సో మరి ప్రమోటర్స్ ప్లెడ్జింగ్ ఇంతగానో ఉన్న స్టాక్లో పెద్ద అమౌంట్ పెట్టడం అనేది రిస్కీ థింగ్ సో అందుకోసమనే నేను ఇందులో చాలా చిన్న అమౌంట్ ఒకవేళ నేను ఆ ట్వెల్వ్ థౌసండ్ కానీ థర్టీన్ థౌసండ్ కానీ నేను పూర్తిగా లూజ్ అయినా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అందుకని చాలా చిన్న అమౌంట్తోనే నేను ట్రేడ్ చేస్తున్నాను ఒకవేళ ప్రాఫిట్ నాకు థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందంటే త్రీ థౌజండ్ ప్రాఫిట్ వస్తుంది ఎస్ సంభవ్ నేను నా ఇన్వెస్టెడ్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్కి నాకు త్రీ టు ఫోర్ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది వన్ ఇయర్లో అంటే ఏ బ్యాంకులో కూడా మనకు అంత ఇంట్రెస్ట్ రాదు అండ్ ఎలాంటి ట్రేడింగ్ చేసినా కూడా మనకి ఇయర్లీ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం బట్ సమ్ ఒకవేళ మన టెక్నికల్స్ వర్కౌట్ అయ్యి ఇది రీచ్ అయ్యాము అని అంటే మనం ప్రాఫిటబుల్ గా ఉంటాము అయితే ఇక్కడ నాకు రిస్క్ ఎక్కువ ఉంది కంపెనీ ఫండమెంటల్స్ బాగలేవు కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంది అని చెప్పి తక్కువ అమౌంట్ తో ట్రేడ్ చేస్తున్నాను తత్వచింతనలో మనకి ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి రీజన్ ఉంది స్టాక్ పెరగడానికి చాలా పాజిటివ్ మొమెంటం ఉంది అందుకోసమే అందులో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను సో ఇలా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మంచి స్టాక్ అయితే పెద్ద అమౌంట్ ని రిస్క్ చేయొచ్చు లేదు ఒకవేళ స్టాక్ గనక ఫండమెంటల్స్ బాగాలేవు బట్ టెక్నికల్ గా పెరుగుతుంది అని అనుకున్నప్పుడు చిన్న చిన్న అమౌంట్స్ తో ట్రేడ్ చేసుకుంటూ ప్రాఫిటబుల్ గా ఉంటూ ఉండొచ్చు సో ఈ వీడియోలో ఫస్ట్ మనం తత్వచింతని అండ్ అలాగే జాగరణ ప్రకాశన్ యొక్క టెక్నికల్స్ నేర్చుకున్నాము అయితే ఏ స్టాక్లో ఎంత అమౌంట్ పెట్టాలి అనే మనీ మేనేజ్మెంట్ని ఫండమెంటల్స్ ద్వారా డిసైడ్ చేసుకొని నేను నా ఓన్ ట్రేడింగ్ ఎలా చేస్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇందులో ఉన్న ఏదో ఒక పాయింట్ మీ లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను సో టెక్నికల్ అనాలిసిస్ కావచ్చు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం బై చేయడం లేదా ఐపీఓ లాంటి స్టాక్స్ని ఎప్పుడైతే ఆల్ టైమ్ హై టచ్ అయ్యాయో అలాంటి అవుట్ వచ్చిన తర్వాత బై చేయడం లేదా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ చూసుకుంటూ మనకి రెసిస్టెన్స్ లైన్స్ బ్రేక్ అయిన తర్వాత బై చేయడం ఇలాంటి టెక్నికల్స్ వాడుకుంటూ మనం ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ పెంచుకుంటూ ట్రేడ్ చేస్తూ ఉండచ్చు అండ్ మనం ఎక్కువ అమౌంట్ పెట్టాలా లేకపోతే తక్కువ అమౌంట్ పెట్టాలా అనేది ఫండమెంటల్స్ చూస్తూ అర్థం చేసుకుని ట్రేడింగ్ చేస్తే మనం కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా ఉండొచ్చు హోప్ ఈ వీడియో ద్వారా అందరికీ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందింది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో